హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్ ఈరోజు మనం చికెన్ సూప్ ఏ విధంగా చేసుకుందామో చూద్దామన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకున్నానండి ఇది పల్లెటూర్ స్టైల్లో అన్నమాట సో హాఫ్ కేజీకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇలానే ఎందుకు చేసుకోవాలి అంటే నేను అలానే చేసుకుంటాను అన్నమాట సో మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో పెట్టాను సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇది ఎలా అంటే మరీ థిక్గా ఉండదండి మనకి పల్లెటూరులో ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఎయిట్ తీసుకున్నానండి చిల్లీస్ ఒక ఫోర్ లవంగాలు ఒక ఇలాచి పుదీనా కొత్తిమీర టూ ఆనియన్స్ రవడి వేసి పక్కన పెట్టుకున్నావి తరిగి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అందులో సరిపడా నూనె వేద్దాం ఇందులో అది వేసి వేగాక ఇది వేసి అది ఏం లేదండి ఒకేసారి చికెన్తో పాటు మిగిలిన ఐటమ్స్ అన్ని వేసేసి మిక్స్ చేసేసుకోవడమే ఒక కారం మాత్రం ఒక టూ మినిట్స్కి వేస్తాను ఇప్పుడు అన్నీ వేసేసాను కదండి మిక్స్ చేసేసాను ఒక టూ మినిట్స్ చూడండి ఒక టూ మినిట్స్కి ఇప్పుడు మనం ఉప్పు కారం రెండు యాడ్ చేసేసుకుందామండి ఉప్పు కారం ఉప్పు మళ్ళీ ఎందుకు వేసుకోవడం అంటే అప్పుడు ఎందుకు వేసానంటే చిల్లీస్ వేసాను కాబట్టి కొద్దిగా పీస్ కలిపి పెట్టాను ఇప్పుడు మాత్రం కారం వేస్తున్నాను కాబట్టి ఇంకొద్దిగా వేసాను అలా డబల్ డబల్ ఇష్టం ఉన్నంత కాకుండా మనకు సరిపడేంత వేసుకోవాలండి మరి ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఎక్కువ అయితే టేస్ట్ మిస్ అవుతుంది కదా సో సో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చూసాం కదండి కొద్దిగా అన్నీ పట్టేసాయి కదా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు నేను అంటే విజిల్ పెట్టకూడదండి ఓన్లీ టూ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసాను ఇప్పుడు తీసి చూద్దాం కొద్దిగా ఆయిల్ పేరు పేరినట్టు అవుతుంది సో చూడండి ఆ మాదిరిగా అయింది కదా ఇప్పుడు మనం వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే రసం మరీ అంటే జ్యూసీ జ్యూసీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం కదా నాకు కొంచెం సూపు సూపుగా ఉండాలని నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను హాఫ్ కేజీకి మనం ఈ ప్రెషర్ కుక్కర్లో ఎంత వాటర్ వేస్తామో అంతా అలానే ఉంటుంది ఆవిరి పైన ఉడికిపోతుంది కదండీ సో యాడ్ చేసుకునే ముందు చూసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి గరం మసాలా ఇవి ఇంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి స్టోర్ చేసి పెట్టుకున్నది అదే వేస్తున్నాను నేను అందుకే నేను పోపులో అన్నీ ఏమి ఇవ్వలే వేయలేదు ఒక ఫోర్ మాత్రమే లవంగాలు వేస్తాను సో ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టి కుక్కర్కి విజిల్ పెడతాం కదా సో అందుకే ఇప్పుడు యాడ్ చేసేసాను ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలన్నమాట టూ విజిల్స్ ఏనండి ఎక్కువ అనుకోండి పీస్ అనేది మరీ స్మూత్గా అంటే ఇట్లా ముట్టగానే విడిపోతుంది సో ఒక టూ విజిల్స్ ఉంటే కరెక్ట్ మనం కర్రీ వండుకునేటప్పుడు ఏ విధంగా ఆ పీస్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది మంచిగా ఉప్పు కారం అన్నీ సరిపడగా పీస్కి పట్టిపోతాయి అన్నమాట టూ విజిల్స్ ఉంటాయి చూడండి ఆ వే మనం ఎంత వాటర్ అంతే ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచుకుందాం ఇప్పుడు వేంపిన ధనియాల పౌడర్ కొత్తిమీర తరుగు వేసి కలిపేసుకుందాం ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఎక్కువ ఉంచుకుంటే సరిపోతుందండి చూడండి ఆ మాదిరిగా ఉంటాయి నాకు ఈ విధంగా ఇష్టం కాబట్టి నేను అలానే జూసి జ్యూసీగా ఉంచుకొని ఉన్నానండి వా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో కదండి ఇది పల్లెటూరు స్టైల్లో టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి